హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే 2 అక్టోబర్ మా వాడి బర్త్డే. 2 ఇయర్స్ అయింది వాడు పుట్టి, ఇది 2nd బర్త్డే అండి. ఇప్పుడు కార్ చూస్తున్నాను కదా, కార్ వచ్చేసి నెల్లూరులో జస్ట్ బేక్డ్ అనే అక్కడ మేము ఆర్డర్ ఇచ్చి చేయించాము. ఇది వచ్చి హోమ్ మేడ్ కేక్ అండి, ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసాం. అమ్మ చేతి వంట భార్గవి గారి వీడియోస్ చూస్తూ తను చెప్పిన క్వాంటిటీలోనే మేము ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా స్మూత్గా, చాలా స్పాంజ్ లాగా వచ్చింది కేక్. అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉండింది. సో ఆ కేక్ని మేము మార్నింగ్ కట్ చేయించాము ఇంట్లో వాళ్ళ వరకే. సో వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య ఇట్లా కేక్ కట్ చేపిస్తున్నారు. చూడండి మా పిల్లలు హడావిడి, వాళ్ళ చిన్న రచ్చ చేయలేదు ఆ రోజు. చాలా అంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేసేసారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో కేక్ కటింగ్ ఇట్లా స్టార్ట్ అయింది. కమింగ్ టు 2nd కేక్, ఇది నెల్లూరులో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చిపెట్టిన కేక్. అక్కడ ఇంకొకసారి కేక్ కటింగ్ చేశాడు. సో ఇక్కడ మా అమ్మ మా నాన్న వాటి చేత కేక్ కట్ చేస్తున్నారు. గోళ చేసేసాడండి, నేను కేక్ కట్ చేసినా కూడా నేను ఎవరికి పెట్టను అని వాడి దగ్గర బతిమలు అడుచుకొని మేము ఇట్లా కేక్ పెట్టించుకోవడం జరిగింది. వాడు మాత్రం నాకు పెట్టండి నేను తింటాను అని చెప్పి అంటూ ఉన్నాడు. సో వాడైతే కేక్ని ఇష్టంగా తింటున్నాడు, మేమైతే ఎప్పుడు గమనించలేదు అంతగా కేక్ ఎలా తింటున్నాడు ఏంటని. సో వాళ్ళ అమ్మమ్మ వాడికి బ్రాస్లెట్ గిఫ్ట్ చేసింది, దాన్ని కూడా కాసేపు పెట్టుకుని తీమా తీమా అని ఒకటే రచ్చ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఈవినింగ్ మేము మా ఇంట్లో కేక్ కటింగ్కి ముందు ఎలా అరేంజ్మెంట్స్ చేసామో ఒక్కసారి చూడండి. సో మేము బయట ఒక విండో దగ్గర ఫస్ట్ హాల్లో ఇట్లా మేము విండో దగ్గర కర్టన్స్ అవి తీసేసి అక్కడ 2 శారీస్ అయితే వేశాను. ఈ లోపల మా పిల్లలు చూడండి, ఆ బెలూన్స్ అన్నీ మేము బ్లో చేసి పెడితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. సో వాటి 2nd బర్త్డే కాబట్టి 2nd నెంబర్ అయితే పెట్టించాను. ఈ శారీస్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఈ సిల్వర్ కలర్లో ఇవి మేము ఆల్రెడీ 1st బర్త్డే అప్పుడు తెప్పించినవి అలానే పెట్టున్నాం. దాన్ని కూడా మేము సెట్ చేసేసి నెక్స్ట్ ఈ హ్యాపీ బర్త్డే కార్డ్స్ అనేది అక్కడ పెట్టేసాం. ఆ నెక్స్ట్ ఆ 2 నెంబర్ కూడా అక్కడ మేము కింద డబల్ టైప్ వేసి అక్కడ స్టిక్ చేసి పెట్టేసాము. నెక్స్ట్ ఆ బెలూన్స్ అన్నీ ఇట్లా కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటున్నాం, అంటే 2 సైడ్లు ఒకటే కలర్ రావాలి అని చెప్పేసి అలా అట్టు స్టిక్ చేసి పెట్టుకున్నాం బెలూన్స్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరూ, మా పెదమ్మ కూడా చాలా బాగా బెలూన్స్ అన్నీ కట్టి మాకు చాలా హెల్ప్ చేసింది. ఓ ఆల్మోస్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది సెటప్ అంతా. అక్క మా రవితేజ కూడా మాకు హెల్ప్ చేశాడు, మాకు పైన అందదనేసి రవితేజని పిలిచి పైన అంతా బెలూన్స్ పెట్టించాము. సో అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మా వాడు కూడా ఫ్రెష్ అయిపోయాడు. సో ఆ డ్రెస్ని కూడా అక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి కేఎల్ఎం షాపింగ్ మాల్లో మేము తెచ్చాము. కోట్ షర్ట్ ఇది. సో వాడు డ్రెస్ వేసుకున్న తర్వాత అక్కడ కారు కేక్ని చూసి ఒకటి రచ్చ కార్ 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 అని
సో కార్ గురించి చెప్పాను కదా, జస్ట్ బేక్డ్లో ఆర్డర్ చేయించాం, చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మా హస్బెండ్ కలిసి వాటితో కేక్ కటింగ్ చేయించాము. నెక్స్ట్ అందరికీ ఇట్లా కేక్ పెట్టి అందరి దగ్గర పెట్టించుకున్నాడు, కానీ వాడు నేను ఎవరికి పెట్టనంటాడు, వాళ్ళందరినీ నాకు పెట్టండి అంటాడు. వాడైతే అసలు కేక్ కటింగ్ జరిగినంతసేపు కానీ ఆ పిల్లలు క్లాప్స్ కొడుతూ ఉంటే వాడు కూడా క్లాప్స్ కొట్టి వాడు చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. చూడండి వాడిని బతిమి నడుకొని మరి అడిగి పెట్టించుకోవాల్సి వస్తుంది మేము. ఆడ ఫ్రెండ్స్కి కొడుతున్నాం సేపు, అయితే అది ఒక రకమైన ఎంజాయ్మెంట్, అది కొత్తగా ఉంది అనేసి దాన్ని ఏంటో అనుకున్నాడు. కానీ వాడికి అట్లా మేము స్ప్రే చేస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఒక స్మైల్ అయితే ఉంది ఫేస్లో. ఒకసారి ఇప్పుడు చూడండి ఎలా నవ్వుతున్నాడు వాడు, అసలు అదేంటో ఎంత చక్కగా నవ్వాడు, చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాడు దాన్ని. మళ్ళీ వాడు నాకు చెప్తున్నాడు అమ్మ అమ్మ అని, ఇలా జరిగింది అని. నెక్స్ట్ ఆ కేక్ కటింగ్ ఫొటోస్ కొన్ని అటాచ్ చేశాను. సో అలా జరిగింది వాడి బర్త్డే. అయితే ఫైనల్గా లాస్ట్గా ఫ్యామిలీ పిక్, 2 అక్టోబర్ అవ్వగానే నెక్స్ట్ 4 అక్టోబర్, ఆ రోజు నా బర్త్డే. ఇంకా జస్ట్ ఒక 2 డేస్ క్యాప్ే నా బర్త్డేకి వాడి బర్త్డేకి. సో నెక్స్ట్ 4 అక్టోబర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ మా తమ్ముడు మళ్ళీ కేక్ కటింగ్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. అక్కడ మేమైతే ఇట్లా వీడియో రికార్డ్ చేయలేదు, కుదరలేదు, అందుకే జస్ట్ ఫొటోస్ అయితే అటాచ్ చేస్తున్నాను. మీ లాస్ట్ వీడియోలో కూడా మా నాన్న చూడలేదు కదా, తను మా నాన్న, మా అమ్మని మా తమ్ముడిని చూశారు కదా మీరు. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా హస్బెండ్ ఇట్లా కేక్ చేయించి కేక్ తెప్పించారు. అప్పుడు కూడా నాకు నేను కట్ చేస్తున్నాను నా బర్త్డే అన్న హ్యాపీనెస్ కంటే కూడా వాడు ఆ క్యాండిల్ చూసి వాడు చేసిన వాడు చేసిన రచ్చ, అడిగి మాటలు బాగా రావు, అయినా కూడా హ్యాపీ టు అంటూ ఎగురుతూనే ఉన్నాడు. అప్పుడు మాత్రం నాకు అడగంగానే కేక్ పెట్టాడు. సో అలా నా బర్త్డే కూడా జరిగింది. సో నా పైన పడి చూడండి ఎలా రచ్చ చేస్తున్నాడు, అట్లని కేక్ పెడితే మళ్ళీ వద్దన్నాడు.
వాడికి ఎందుకు ఆ కేక్ నచ్చిందో లేదో నాకైతే తెలీదు. సో ఫైనల్గా ఒక చిన్న వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ మై వీడియోస్. అలాగే నా ఛానల్ని కూడా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.